ఈరోజు సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ అయితే పూర్తయింది. సో క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం అన్నమాట. సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చడం జరిగింది. సిఆర్డీఏ పరిధిలోని R5 జోన్లో 47,000 ఇళ్ల నిర్మాణాలకు ఆమోదం తెలిపింది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు మూలపేట పోర్టు నిర్మాణం కోసం 3,880 కోట్ల రుణాన్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందనమాట. రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు వ్యవసాయ భూమి లంక భూముల కేటాయింపునకు ఆమోదం కూడా తెలిపారు. సో ఇలా ముఖ్యమైన వాటికి భూమి లేని నిరుపేదలకు వ్యవసాయ భూమి లంక భూములకు అయితే కేటాయింపులు అయితే తెలిపి అన్నమయ్య జిల్లా వేంపల్లి వద్ద జిందాల్ న్యూ ఎనర్జీకి 1500 మెగావాట్లు పంపెడ్ స్టోరేజీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. టిట్కో కాలనీలో టిట్కో ఇళ్లకు సంబంధించి నిర్మాణాలు జరిగిన కాలనీలు ఉంటాయి కదా, ఆ కాలనీలో దాదాపు 260 ఎకరాలను అమ్మడంతో పాటు హడ్కో నుంచి 750 కోట్ల రుణంగా తీసుకునే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. గండికోట రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్వాసితులకు 454 కోట్ల పరిహారం ప్యాకేజీ మంజూరు కూడా ఆమోదం అయితే తెలపడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు అయితే చేసింది క్యాబినెట్ మీటింగ్లోని. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.